ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సార్, ఇప్పుడు ఈ సిబిల్ అనేది మన మన ఇండియా కంట్రీలో ఒకటి ఉందా, మన బయట ఏమైనా ఒకటి ఉందా సార్? యాక్చువల్గా ఫస్ట్ వచ్చిందే బయటనే వచ్చిందండి సిబిల్ అనేది. సిబిల్ అనేది ఏంటంటే, మన ఇండియాలో సిబిల్ అంటారు కానీ సిబిల్ అనేది కంపెనీ పేరు ట్రాన్స్ యూనియన్ సిబిల్. యాక్చువల్లీ ట్రాన్స్ యూనియన్ అంటారు, ట్రాన్స్ యూనియన్ క్రెడిట్ రిపోర్ట్ అంటారు. యాక్చువల్లీ ఏమది, మన బయట కంట్రీస్లో యూఎస్లో కానీ ఎక్కడ చూసినా కూడా మీకు ట్రాన్స్ యూనియన్ స్కోరే అంటారు, ట్రాన్స్ యూనియన్ క్రెడిట్ రిపోర్ట్ అని అంటారు. ఇండియాలో వచ్చింది కాబట్టి ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అని చెప్పి రిజిస్టర్ అయింది. షార్ట్ ఫామ్లో సివిల్ అని పిలుస్తారు, సివిల్ అని ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు వచ్చినాయండి, ఇంత స్ట్రిక్ట్గా మన దగ్గర ఉంది. ఇది ఆల్రెడీ మన బయట కంట్రీలో విదేశాల్లో చాలా కరెక్ట్గా 10 ఇయర్స్ ముందు నుంచే వాళ్ళు 10-15 ఇయర్స్ ముందు నుంచే కరెక్ట్గా ఉన్నారు సివిల్ అనేది. ఎవరు గుడ్ కస్టమర్, ఎవరు బ్యాడ్ కస్టమర్, ఎవరు ఫ్రాడ్ ఏంటి ఏంటిది అనేది మొత్తం చెక్ చేసేది, చెక్ చేసి కరెక్ట్గా ఇస్తారు లోన్స్. మన ఇండియాలోకి ఎప్పుడు కొంచెం బాగా పాపులర్? యాక్చువల్గా 2000లోనే ఇండియాలో వచ్చింది ఇది. కాకపోతే ఎవరు దీన్ని కేర్ చేసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. అసలు ఇది ఉందని కూడా బ్యాంక్ వాళ్ళకే తెలియదు అసలు ఇది ఉందని. మేనేజర్స్ కూడా అదర్లేదు ఇది ఉందని. అయ్యా, అది అలాగలాగలాగా 2006-2007లో కొద్దిగా ఆ టైంలో కూడా కొద్దిగా ఫ్రాడ్స్ చాలా అయ్యాయి. కాబట్టి ఈ బ్యాంకింగ్ సెక్టర్లోనూ ఎవరు బ్యాంక్ వాళ్ళే, ఎస్బీఐ అయితే ఎస్బీఐ వాళ్ళు, ఐడిబిఐ అయితే ఐడిబిఐ, సిండికేట్ హెచ్డిఎఫ్సి, వీళ్ళు మాత్రమే మా బ్యాంక్ కరెక్ట్గా ఉండాలి, ఫ్రాడ్ కావద్దు, మా బ్యాంక్ మోసపోవద్దు అని అనుకొని సివిల్ రిపోర్ట్ చెక్ చేయాలని. అప్పుడు సివిల్ రిపోర్ట్ అలా చెక్ చేస్తారు, కస్టమర్ గుడ్డగాడు అనేది పక్కన పెడితే లోన్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కాదు. వీడు బ్యాంక్కి లోన్స్ తీసుకొని ఎగ్గొట్టాడా, కలాంటి కస్టమర్ ఎలాంటి వాడో చెక్ చేయడానికి మాత్రమే తీసేవారు. దాంట్లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయండి, రైట్ ఆఫ్స్ అని, ఓ 10,000-20,000 కస్టమర్కి తెలియకుండా. జెన్యున్ కస్టమర్స్ ఉంటారు, ఎప్పుడో బౌన్స్ అవుతుంది, ఈఎంఐస్ కట్టుకుంటూ వస్తారు, బౌన్ ఛార్జెస్ కట్టారు, కట్టేసాం అనుకుంటారు. ఆ బౌన్ ఛార్జెస్ కూడా ఏదో 1,000 రూపీస్ ఉందనుకోండి, కట్టలేదు, ఆ 1,000 తీరా కాస్త 10,000 అవుతుంది, 10,000 అయ్యాక రైట్ ఆఫ్ స్కోర్ ఎఫెక్ట్ పడడం ఇవన్నీ అవుతాయి. అది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే లోన్స్ ఎక్కడ రావు. ఇదే సిచ్యువేషన్ మీకు 2009-2008లో వెళ్తే లోన్స్ వచ్చాయి. ఎందుకంటే అప్పుడు కస్టమర్ ప్రొఫైల్ చూసేవారు, పర్సన్ టు పర్సన్ ప్రొఫైల్ చూసి సిబిల్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా లోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఇస్తారు, ఎందుకు ఇదంతా స్కోర్ కంపల్సరీ 750 ఉండాలి, 740 ఉన్నా ఇవ్వరు అని అంటే, 2016లో మన విజయ్ మాల్యా చేసిన దానికి, నీరవ్ మోడీ చేసిన దానికి, ఇండియా మొత్తంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఫైనాన్స్ బ్యాంక్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అంటే నేషనల్ అయినా ఏదైనా స్కోర్ కరెక్ట్గా ఉండాలి, సిబిల్ రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి, అది ఉంటేనే లోన్స్ వస్తాయి, లేకపోతే రాదు. ఒకవేళ ఇప్పుడు ఆడిట్ బ్యాంక్లో కూడా ఆడిటింగ్ అవుతుంది, ఆడిటింగ్లో కూడా కంపల్సరీ ఈచ్ అండ్ ఈచ్ ఫైల్ కంపల్సరీ చూస్తారు, ఎవరికి లోన్ వచ్చింది, వాళ్ళ స్కోర్ ఎంత ఉండే, ఎంత శాంక్షన్ చేశారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది ఇవి కంపల్సరీ చూస్తారు. కాబట్టి ఆ చూసేటప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా స్కోర్ తక్కువ ఉన్నా కూడా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా, ఒక క్లయింట్కి లోన్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రెజర్ ఉంది కాబట్టి మేనేజర్స్ కూడా ఎవరికి లోన్స్ ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.